ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. న్యూబోర్న్ బేబీస్ లో వచ్చే మిలియా ర్యాష్, ఇది ముక్కు గడ్డం చీక్స్ మీద చూడొచ్చు. దానంతటా అదే తగ్గిపోతుంది. మూసుకుని పోయిన స్వేద రంధ్రాలు, జిడ్డు ఉత్పత్తి చేసే గ్రంథులు ఇందుకు కారణం. బేబీ యాక్నీ లేదా పింపుల్స్, ఇలాంటి పొక్కులు పుట్టిన 2 వారాలకు కనిపిస్తాయి. తల్లి గర్భంలో ఉండగా హార్మోన్స్ ప్రభావం ఇది. చిన్, చీక్స్, నుదురు, కనురెప్పలు, వీపు, ఛాతి మీద ఉండొచ్చు. ప్రత్యేకంగా ఏమి చేయనవసరం లేదు, స్కిన్ శుభ్రంగా ఉంచితే చాలు. డైపర్ ర్యాష్ మరో సాధారణ ర్యాష్. డైపర్ ప్రాంతంలో ర్యాష్ వస్తే అందుకు పైపూతగా డైపర్ ర్యాష్ క్రీమ్ రాస్తే సరిపోతుంది. డైపర్ లేకుండా గాలి ఆడేలా కొన్ని గంటలు వదిలేయాలి. డ్రూలింగ్ ర్యాష్, చొంగ కార్చే బేబీస్ ముఖ్యంగా టీతింగ్ టైంలో వస్తుంది. చెంపలు నోటి చుట్టూ చూడవచ్చు. ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలు శుభ్రంగా ఉంచితే చాలు. బాగా వేడిమి ఉన్నప్పుడు అది బయట ఉన్న వాతావరణం కావచ్చు లేదా ఫీవర్ కావచ్చు. ఇలాంటప్పుడు బేబీకి థిక్గా ఉండే బట్టలు వేసినా ర్యాషెస్ రావచ్చు. వాతావరణం అనుగుణంగా బట్టలు వేయాలి. ఫీవర్ ఎక్కువగా ఉంటే తడి బట్ట పెట్టి ఒళ్లంతా తుడవాలి. 100 డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఫీవర్ ఉంటే టెంపరేచర్ తగ్గించేందుకు పారాసిటమాల్ వాడుకోవాలి.